హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు నిమ్మకాయ చట్నీ నా స్టైల్లో ఎలా పెడతానో ఒకసారి అయితే చూపిద్దాం అనుకున్నానండి. నాకు ఈ నిమ్మకాయ చట్నీ అంటే చాలా ఇష్టం, కానీ ఇంతకుముందు అయితే నాకు పెట్టడం రాకపోతుండే అండి. ఎవరైనా ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటూ ఉండేదాన్ని. కానీ ఈసారి నేనైతే ఎవరైతే కొత్తగా నిమ్మకాయ చట్నీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని ఇక్కడ చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి. వాటిని పాటించి పెట్టుకున్నారంటే ఎవరైనా నిమ్మకాయ చట్నీ ఈజీగా పెట్టేయొచ్చండి. నేనైతే ఒక 12 నిమ్మకాయలతో ఈ చట్నీ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వాటర్లో అయితే మనం నిమ్మకాయని క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఊరేసే ప్రాసెస్లో వీటిపైన డస్ట్ అలాంటిది ఏమైనా ఉంటే అంటే బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. మనమైతే చాలా క్లీన్గా పచ్చడి అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కడుక్కున్న తర్వాత మంచిగా శుభ్రమైన క్లాత్తో అయితే నీట్గా తుడుచుకోవాలి. అయితే నేను ఫస్ట్ టైం ఎందుకు ఫ్లాప్ అయిందంటే నాకు అసలు ఏమీ తెలియదండి. ఐడియా లేకుండానే ఆ నిమ్మకాయ పచ్చడి కదా జస్ట్ ముక్కలు కట్ చేసి ఊరేయడమేనంట ఉప్పు పసుపుతో అని ఎవరో చెప్తే విని నేను అదే ప్రాసెస్గా పెట్టానండి. పచ్చడికి అసలు కొలతలు ఏమీ లేకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ చేదు చేదు. ప్లస్ ఎన్ని డేస్ ఊరేయాలో కూడా తెలియక నేను 3-4 డేస్కి అదైతే నేను పచ్చడి తాలింపు అయితే పెట్టానండి. అస్సలు తినడానికి బాగాలేదు, మస్తు ఒగరుగా అట్లా వచ్చిందండి. ఇంకా మళ్ళీ నిమ్మకాయ చట్నీ జోలికే వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ ఈసారి అయితే అలా కాదండి, చాలా బాగా వచ్చింది చట్నీ. ఇక్కడ నేను ముక్కలన్నీ కాసేపు ఫ్యాన్ గాలి కూడా ఆరబెట్టుకున్నానండి. ఒక కాయని 8 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మనం నిమ్మకాయ పచ్చడి కోసం నిమ్మకాయల్ని ఎప్పుడైనా పైన స్కిన్ అనేది పల్చగా ఉన్న నిమ్మకాయలు ఎంచుకున్నట్టయితే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, ఇంకా జ్యూసీగా కూడా ఉంటుంది. ఇక్కడ మనం నిమ్మకాయ పచ్చడి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు కానీ అందులో కలిపే నిమ్మరసం కానీ మనం కరెక్ట్ క్వాంటిటీలో కనుక వేయలేదంటే పచ్చడి ఖచ్చితంగా ఒగరుస్తుందండి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ అండి. నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ అయితే అదే. మనం ఎప్పుడైనా ఎన్ని ముక్కలైతే చట్నీ పెట్టాలనుకుంటున్నామో దానికి 1-2 తక్కువైనా పర్వాలేదు, కానీ సేమ్ అంతే క్వాంటిటీలో జ్యూస్ కూడా తీసుకుంటేనే పచ్చడి అనేది మనకు చక్కగా వస్తుందండి. ఇక్కడ నేను మీకు ఇంకొక టిప్ చెప్తా అని చెప్పాను కదండి, అదేంటంటే నేను ఏవైతే జ్యూస్ తీయడానికి ఉపయోగించిన ముక్కలు ఉన్నాయో నేను అవి కూడా పచ్చడిలోనే కలిపేశానండి. దీనివల్ల మన పచ్చడికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదు, ప్లస్ ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే ఎవ్వరు యూజ్ చేసి ఉండరు ఇంతవరకు, బట్ నాకైతే మిగతా ముక్కల్లాగే ఊరిన తర్వాత అన్నీ సమానంగానే ఉన్నాయండి, దానివల్ల ఏం తేడా అయితే ఉండదు. కాకపోతే ఆ జ్యూస్ పిండే ముక్కలు మాత్రం మరీ ఎక్కువ డ్రైగా కాకుండా కొంచెం జ్యూస్ ఉండేలాగా ఉంచి ముక్కలు అలా కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ముక్కలైతే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాను, నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత. మనం దీన్ని అయితే ఒక 8 డేస్ వరకు డే బై డే కలుపుకుంటూ మధ్యలో మధ్యలో ఊరబెట్టుకోవాలండి పచ్చడిని. నేనైతే ఒక 8 డేస్ అయితే పచ్చడి ఊరబెట్టిన తర్వాత ఇంకా నాకు ముక్క ఎంత మెత్తగా కావాలో అంత సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేనైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఒకసారి పచ్చడి తాలింపు పెట్టుకున్నాను, ఇది సెకండ్ హాఫ్ అండి. ఇక్కడ చూసారా నాకు పచ్చడి అయితే గుజ్జుగా వచ్చిందండి, కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఫస్ట్ టైం పెట్టిన దానికి, అందుకని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్కువైతే ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే కలపట్లేనండి, ఇందులో నేను ఆవ పిండి కూడా కలపట్లేదు, ఓన్లీ జీలకర్ర మెంతుల పొడి కారం అంతే, ఇంకా తాలింపు పెట్టుకోవడమేనండి. కానీ పచ్చడి మాత్రం అస్సలు ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా నచ్చిందండి. నేనైతే ఎవ్రీడే కొంచెమన్నా ఫస్ట్ 2 ముద్దలు నిమ్మకాయ చట్నీతోనే తినాలని ఉంది, అంత బాగా కుదిరిందండి నాకైతే చట్నీ.
అంతే పప్పు కలిపేసుకోవడమే. నేను ఇంకేమైనా ఇందులో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటే మాత్రం, తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా పెట్టే వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.